ఊరు పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ జరిగింది. మనకి టోటల్ 16 ప్లేసెస్ లో బిల్డింగ్స్ రెడీ ఉన్నాయి. 16 లో ఈ రోజు మూడు జరిగింది. అట్లా హోమ్ మినిస్టర్ గారు చెప్పిన ప్రకారం 73 ప్లేసెస్ లో అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయి. మీకు తెలుసు, నేను ఎస్సీబీలో ఉన్నప్పుడు ఒక జియో బిల్డింగ్ నుంచి చేస్తే అన్ని 13 ప్లేసెస్ కి విదిన్ 1 ఇయర్ చేశాము. యాక్చువల్లీ మేము ఎప్పుడైనా పోలీస్ సౌకర్యం గురించి సీఎం గారితో మాట్లాడితే అక్కడ క్లియర్ అభిప్రాయం ఉంది. అందరు పోలీస్ వారు ఏదైనా సిబ్బందికి మంచి సౌకర్యాలు ఉండాలి, సౌకర్యం ఉన్నప్పుడే వాళ్ళు మంచిగా పనిచేస్తారు, ప్రజలకి సేవ చేస్తారు, స్టేట్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో అది భాగంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా మంచిగా పెట్టుకొని మంచి సౌకర్యాలు పెట్టుకొని ఇక్కడ ఏదైనా పబ్లిక్ వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ ఉండాలి, వాళ్ళు ఏదో మంచి వాతావరణంకి వచ్చారు, మంచి అంటే పోలీస్ స్టేషన్ మన మెయిన్ ఏంటంటే ఏదో నెరాలు చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్తారు, అది కాకుండా ఒక మంచి ప్లేస్, ఒక డెవలప్మెంట్, టెంపుల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆ యాంగిల్లో చూడాలి, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ లో చూడాలి. సో పోలీస్ కి చాలా గొప్ప ఏదో బాధ్యత ఉంది స్టేట్ డెవలప్మెంట్ చేయాలి దీంట్లో. సో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఐడియా ప్రకారం మేము అది ముందుకు తీసుకువెళ్తాము. ఈ సార్ చెప్పేలాగా ఆనరబుల్ మినిస్టర్ నారాయణ గారు చెప్పేలాగా మేము ఇక్కడ ఇంకా ఫ్యూచర్లో ఈ సంవత్సరం ఇంకా ఒకటి మళ్ళీ నెక్స్ట్ ఒకటి మంచి పోలీస్ స్టేషన్ పెట్టుకొని స్మార్ట్ సిటీలో కంటిన్యూ చేస్తాము. మన పోలీస్ వాళ్ళకి కూడా వాళ్ళు మంచి పబ్లిక్తో మంచి ఉండి వాళ్ళకి హెల్ప్ చేయాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, నేరాలు లేకుండా చూడాలి. అదే టైం రౌడీస్ ఉన్నప్పుడు వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. బ్యాడ్ మనిషి మీద ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బ్యాడ్ మనిషి మీద గట్టిగా ఉండాలి, మంచి మనిషితో మంచిగా మాట్లాడాలి. సపోజ్ మీరు రోడ్లో వెళ్తున్నారు, ఊరికే ఏదో మీరు మంచిగా వెళ్ళినప్పుడు కొద్దిగా ఈ కథలతో ఏదో సైన్ చేయటం అది మంచి కాదు. సో మంచి మనిషితో మంచి ఉండాలి, చెడ్డ వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. సో అది మనం ఫైనల్గా అవర్ పోలీస్ సిబ్బంది వాళ్ళకి సౌకర్యాలు చీఫ్ మినిస్టర్ గారు చూస్తున్నారు, ప్రభుత్వం చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూసారు అది హోంగార్డ్ వాళ్ళకి జీతం పెరిగారు. ఫ్యూచర్లో చాలా ప్రమోషన్ అగ్ని కూడా క్రియేట్ అవుతుంది. కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్ చాలా మంది 50% కానిస్టేబుల్ జాయిన్ అయ్యి కానిస్టేబుల్ లెవెల్లో రిటైర్ అవుతున్నారు. సో అది మన ప్రభుత్వం నోటీస్ కి హెచ్ఎం గారి నోటీస్ కి సీఎం గారి నోటీస్ కి వెళ్ళింది. వాళ్ళు ఏదో ఎస్ఎస్ఐ జరుగుతుంది, మన పోలీస్ సిబ్బందికి ఒక మంచి వార్త 12-15-20 డేస్ లో 1 మంత్ లోపలే ఈ నెలలో వస్తుంది. అన్ని గవర్నమెంట్ తరఫున సౌకర్యాలు వస్తుంది, బట్ ఫైనల్ గా ఎందుకు వస్తుంది సౌకర్యాలు? మీకు మంచి మంచి బిల్డింగ్, మంచి పే స్కేల్, మంచి రెస్ట్ తీసుకొని ఫైనల్ ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు సేవలో ఉన్నప్పుడు మనకి అన్ని అది ఫలితం పూర్తి అవుతుంది. సో మేమన్నా మీడియా ద్వారా అందరి ద్వారా పోలీస్ ప్రజలకి మంచిగా ఉండాలి, వాళ్ళతో మంచి వివరించాలి, వాళ్ళ మీద ఏదో థ్రెట్ ఉన్నప్పుడు, ఏదో అవగాహన ఉన్నప్పుడు, ఏదో ఉన్నప్పుడు గట్టిగా యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేయాలి. ఓకే, ఏదో మీరు అడుగుతు సార్